हेलो फ्रेंड्स वेलकम टू होम एंड मी प्लीज सब्सक्राइब टू माय चैनल इवाला मनमु शिवुनिकी ये ये पदार्थालतो अभिषेकम चेस्ते एटुवंटि फलितं वस्तुंदनेदि तेलुसुकुंदामु। शिवुडु अभिषेक प्रियुडु, मरी अलांटि अभिषेक प्रियुनिकी ये ये पदार्थालतो चेस्ते एटुवंटि फलितं वस्तुंदि। अंदरिकी अदि ओक संकोचमे। मंचि नीरुतो शिवुनिकी अभिषेकं चेस्ते मोक्षं वस्तुंदि, अलाने पदि रकाल दोषालु कूडा पोताई। पालतो अभिषेकं चेयडं वल्ल ऐश्वर्य सिद्धि कलुगुतुंदि, अलाने 100 रकाल दोषालु कूडा नशिस्ताई, सकल सौख्यालु लभिंचुनु। आवु पेरुगुतो अभिषेकं चेस्ते बलमु आरोग्यमु लभिंचुनु। आवु नेय्यितो कार्यसिद्धि, तेन तेजवृद्धि यशस्सु, पंचदार दुःखनाशनमु, गंधमु मानसिक शांति, चेरुकु कीर्ति प्रतिष्ठलु, द्राक्ष रसं भूलाभं, కొబ్బరి నీరుతో సకల సంపదలు, బిల్వ జలం భోగభాగ్యాలు సౌఖ్యాలు, రుద్రాక్ష జలం సకల కార్యసిద్ధి, పసుపు అభివృద్ధి మంగళప్రదము, కుంకుమ చక్రవర్తి తత్వం రాజయోగం, నేరేడు పండ్లు వైరాగ్యం, ఖర్జూర రసం శత్రునాశనం, మామిడి పండ్ల రసం దీర్ఘవ్యాధుల నాశనం, నవరత్న జలం గృహలాభం, గరిక నీటితో చేయడం వల్ల పుత్ర ప్రాప్తి, బంగారంతో దరిద్రం నశించును, పుష్పోదకం భూలాభం, నువ్వుల నూనెతో చేయడం వల్ల అపమృత్యువు నశించగలదు। కానీ చాలా చోట్ల నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయరు। ఏవో కొన్ని కొన్ని పర్వదినాలలో లేదా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నువ్వుల నూనె వాడతారు అభిషేకానికి। శివునికి ఇష్టమైన వాటిల్లో విభూది చాలా ముఖ్యమైనది। అలాంటి విభూదితో శివునికి అభిషేకం చేయడం వల్ల మహాపాపాలు నశించడమే కాకుండా అపవృత్యు దోషం కూడా పోతుంది। పట్టి వేళ్ళతో అభిషేకం చేయడం వల్ల అభివృద్ధి, అలానే దేవుణ్ణి చల్లగా చూడమని అర్థం। శివునికి కొన్ని పర్వదినాలల్లో పెరుగన్నంతో కాని లేక మామూలు అన్నంతో గాని అభిషేకం చేసి ఆ అన్నాన్ని ప్రసాదంలో వచ్చిన వాళ్ళకి పంచిపెడతారు। దానివల్ల అధికార ప్రాప్తి, అలానే మోక్షం సిద్ధిస్తుంది। ఈ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల మీరు అనుకున్న ఫలితాలన్నీ సిద్ధిస్తాయి। హోప్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి।